అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ రైలు ప్రయాణంలో ఒక కథ. రచన బొలుసు సుబ్రహ్మణ్యం గారు. మరి కథలోకి వెళ్దామా? ఒక చేతిలో సూట్ కేసు, భుజానికి ఒక బ్యాగు తగిలించుకుని ఇంకో చేతిలో తెలుగు పత్రికల తోటి హౌరాలో మద్రాసు మేలెక్కాను. బెర్త్ వెతుక్కుని సీట్లో కూర్చున్నాను. ఎదురుగా ఒక తెలుగు కుటుంబం, పక్కన తమిళ తంబీలు ఇద్దరు. తెలుగు ఆయన, భార్య, ఒక అమ్మాయి 10-11 ఏళ్ళుంటాయి. ఆయనకి సుమారు 45 ఏళ్ళుంటాయి. పక్క బెర్త్లో కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు, భార్యాభర్త అనుకుంటాను. చాలా సీరియస్గా ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఒక 10 నిమిషాలు గడిచింది. రైలు బయలుదేరింది. ఎదుటి బెర్త్ ఆయన మొదలుపెట్టాడు. నాయనా, నీ పేరేమిటి? జంబులింగం అంటారండి. ఆయన ఒకంత ఆశ్చర్యపడ్డారు. అదేమిటి? చార్టులో ప్రద్యుమ్నుడు అనుంది. ఆయన దగ్గర టిక్కెట్ కొనుక్కున్నానండి. 200 ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. 200 అని మళ్ళీ ఆశ్చర్యపడ్డాడు ఆయన. నేను ఒక చిరునవ్వు నవ్వాను. తప్పదు కదండి, అర్జెంటుగా వచ్చి వెళ్లాల్సిన అవసరం పడింది. మళ్ళీ ఇంకో 5 నిమిషాలు నిశ్శబ్దం. మా మధ్య తమిళ తంబీలు లొడలొడమని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మన కథకు అప్రస్తుతం కాబట్టి వదిలేద్దాం. 200 భార్యకి చెప్పి మళ్ళీ ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. పెళ్ళయిందా బాబు? ఈ మాట ఆవిడ అడిగింది. అయిందండి, 2 పిల్లలు కూడా. చిన్నపిల్లలు అనుకుంటాను అంది ఆవిడ. చిన్న అంటే అమ్మాయికి 15, అబ్బాయికి 12 అండి. 15 ఏళ్ళ? ఈ మాట ఇద్దరూ కలిసి ఆశ్చర్యపడ్డారు. నీ వయసు ఎంత బాబు? ఆయన అడిగాడు. 32 అండి. జుట్టుకి రంగు వేస్తాను కదా, కాబట్టి చిన్నగా కనిపిస్తానండి. జుట్టుకు రంగు వేస్తావా? రెట్టింపు ఆశ్చర్యపడ్డాడు ఆయన. 16వ ఏట పెళ్ళైతే 25 ఏళ్లకు జుట్టు తెల్లబడుద్ది కదండి అని నవ్వాను. 16వ ఏట పెళ్ళా? మీ ఆవిడ వయసు ఎంత బాబు? ఈ మాట ఆవిడ ఆశ్చర్యపడి అడిగింది. 34 అండి. నాకంటే 2 ఏళ్ళు పెద్ద. ఈ మాట ఇద్దరూ తేరుకోవడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. ఆ అబ్బాయి జోక్ చేస్తున్నాడు అంది ఆవిడ నీరసంగా నవ్వటానికి ప్రయత్నిస్తూ. జోక్ చేయాల్సిన అవసరం నాకేటండి? మీరెవరో నేనెవరో, మీతోటి జోక్ ఎందుకు చేస్తాను? చాలా సీరియస్గా అన్నాను. అంటే 2 ఏళ్ళు పెద్ద అంటున్నావు, 15 ఏళ్ల కూతురు అంటున్నావు, కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది బాబు. అంతే, నమ్మకపోవటం కాదు అని నొచ్చుకున్నట్టుగా అంది ఆవిడ. మాది ప్రేమ వివాహం లేండి. ఓహో, 16 ఏళ్లకే ప్రేమ వివాహమా? ఏం చదువుకున్నావు బాబు నువ్వు? ఆయన అడిగాడు. నేను పెద్దగా ఏం చదువుకోలేదండి. 4th ఫారం తప్పగానే మా నాన్న నన్ను వాళ్ళ కొట్లో పనికి కుదిర్చాడండి. వాళ్ళింట్లో కింద కొట్టు, పైన వాళ్ళు ఉండేవారు. ఆ విధంగా ఒక 2 ఏళ్ళు గడిచేటప్పటికి మా ప్రేమ సంగతి తెలిసిపోయింది. వాళ్ళింట్లో నన్ను పనిలోంచి తీసేశారండి, కొట్టించారు. ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చేసిందండి. నీకు 14 ఏళ్లకే ప్రేమించడం తెలిసిపోయిందన్నమాట. 14 ఏళ్ళకు కాదండి, నేను వాళ్ళ కొట్లో చేరిన ఒక 7-8 నెలలకే మొదలైంది ఇష్టం. ఆ తర్వాత ప్రేమ అలా జరిగిపోయిందండి. 1965లో పెళ్లి చేసుకున్నామండి. ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చేస్తే మరి వాళ్ళు ఊరుకున్నారా? ఆవిడ అనుమానంగా అడిగింది. ఎందుకు ఊరుకుంటారండి? నానా గొడవ చేశారు. మమ్మల్ని చంపైనా సరే వాళ్ళ అమ్మాయిని తీసుకుపోతామని ప్లాన్ చేశారు. కానీ ఆ అమ్మాయి కడుపుతో ఉందని తెలిసి ఆగిపోయారండి. పరువు పోతుందని భయపడ్డారనుకుంటానండి. కడుపుతో ఉందని 4 తెలిస్తే ఇబ్బంది కదండి. కడుపుతోటే అంటూ ఈ మాట మళ్ళీ ఇద్దరు ఆశ్చర్యపడి కింద పడిపోయారు. ఇంతలో వింటున్న పక్క భర్తలు తెలుగు వాళ్ళు కూడా ఇటువైపు చర్చకు వచ్చేశారు. ఏటో అలా జరిగిపోయిందండి మాకు తెలియకుండానే, అమాయకత్వం ధ్వనించింది నా గొంతులో. ఇంతకీ అమ్మాయి ఏం చదివిందో కొంచెం వెటకారంగా పక్క బెర్తు తెలుగు ఆవిడ. SSLC తప్పిందండి. తప్పడం ఆ కాలంలో ఆవిడకు అలవాటు అనుకుంటానండి. 2 మాటలు SSLC తప్పిందండి. 1 మాట హిందీ ప్రాథమిక కూడా తప్పింది. పెళ్లి కాకుండానే 1 నెల కూడా తప్పిందనుకోండి. మళ్ళీ 2 నిమిషాలు నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియలేదు అనుకుంటా. నేను కొంచెం ఎక్కువ మాట్లాడానేమోనని నాకే అనుమానం వచ్చింది. ఇంతకే ఏం చేస్తుంటావు నాయన నువ్వు? పక్క బెర్త్ ఆయన. మాకొక ప్లాస్టిక్ సామాను, రబ్బర్ వస్తువులు, ఆట వస్తువులు, ఫ్యాన్సీ వస్తువులు మొదలైన హోల్సేల్ మరియు రిటైల్ షాపు బాగానే నడుస్తుందండి. ఇక్కడంటే కలకత్తాలోనూ బొంబాయిలోనూ కొన్ని అమ్ముతామండి.
మా ఊళ్ళో ప్రతీ నెల ఇక్కడికి బొంబాయికి వెళ్ళొస్తూ ఉంటానండి. నెలకు ఒక 30 నుంచి 40 వేలు మిగులుతాయండి ఖర్చులు పోను. ఏదో సాగిపోతుందండి సంసారం. ఇంతకీ మెత్తగారి ఇంట్లో ఒప్పుకున్నారా ఇప్పుడైనా? పక్క బెర్త్ ఆవిడ, నువ్వు కాస్త మీరుకొచ్చింది ఆవిడ. 30 నుంచి 40 వేల ఆదాయం మహిమ అనుకుంటాను. 4 ఏళ్ల తర్వాత మా మామగారు వచ్చారండి మా ఇంటికి. మా అబ్బాయి పుట్టినప్పుడు, మా అత్తగారు మా అమ్మాయి పుట్టినప్పుడే వచ్చారు. తల్లి ప్రాణం కదా అంది ఎదురు పెడితే ఆవిడ. అవునండి, ఆవిడ పేరే పెట్టామండి మా అమ్మాయికి, కామేశ్వరి అని. అబ్బాయికి అని అడిగింది గడుసుగా పక్క పెడతావిడ. అబ్బాయికి మా మామగారి పేరు పెట్టామండి, నారాయణమూర్తి అని. మీ అమ్మగారి పేరు కానీ నాన్నగారి పేరు కానీ పెట్టలేదన్నమాట మీ పిల్లలకి? అడిగాడు పక్క పెడత ఆయన. ఆయనకి నా మీద కోపం ఎందుకో అర్థం కాలేదు నాకు. మా అత్తగారు చెబితే వాళ్ళ నాన్నగారు అంటే మా ఆవిడ తాతగారు సహాయం చేశారండి మాకు మొదటి నుంచి. కాపురం పెట్టడానికి, ఆ పైన వ్యాపారం పెట్టడానికి 2-3 ఏళ్ల తర్వాత మా మామగారు కూడా వాళ్ళ మామగారి దగ్గర ద్వారా సహాయం చేశారండి వ్యాపారం పెరగడానికి. అందుకని వాళ్ళ పేర్లు పెట్టడం నా ధర్మం అనుకున్నానండి. మా షాప్ పేరు కూడా జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా అని పెట్టానండి. ఈ మాటలు పక్క బెర్తుల తెలుగు వాళ్ళు కూడా కింద పడిపోయారు ఈ మాట విన్న తర్వాత. వాళ్ళు లేవటానికి కొంచెం టైం పట్టింది. ఫలానా అండ్ సన్స్ అని విన్నాం, ఫలానా అండ్ బ్రదర్స్ అని విన్నాం, కానీ ఫాదర్ ఇన్ లా అని పేరు ఎప్పుడూ వినలేదు నాయన అని ఆక్రోశించాడు పక్క బెర్త్ ఆయన. కొత్త వరవడి సృష్టించాడు, మంచిదే కదా, విశ్వాసం చూపించాడు మామగారికి అని సమాధానపరిచింది పక్క బెర్త్ ఆవిడ మగుణ్ణి. తల్లిదండ్రుల మీద కూడా అంత విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. మరి మీ అమ్మా నాన్న మీతోటే ఉంటారా అడిగేశాడు తెగించి పక్క బెర్త్ ఆయన. లేదండి, వాళ్ళు మా అన్నయ్య వాళ్ళతో ఉంటారు, అప్పుడప్పుడు నేను కొంత సహాయం చేస్తానండి అంతే, అంతకుమించి ఏమీ లేదండి. ఇప్పుడు నేను వీళ్ళ మీద ఆధారపడ్డాను కదండి, మరి వీళ్ళు చెప్పినట్టే వినాలి కదండి. పోని నాయన, నిజం ఒప్పుకున్నావు, అయినా అమ్మా నాన్నల్ని ఎవరు చూస్తున్నారు ఈ రోజుల్లో? పక్క బెర్త్కి నా మీద కోపం పెరుగుతోంది ఎందుకో. ఇక పడుకుందామా, తెల్లారి మాట్లాడుకోవచ్చు అంటూ ఎదురు పెడత ఆయన. కుటుంబం నిద్రకుపక్రమించారు. నేను కొంచెంసేపు పత్రికలు చూసి నిద్రపోయాను. తెల్లారి నేను లేచేటప్పటికీ వేడివేడిగా రాజకీయాల మీద చర్చ జరుగుతోంది. నా సంగతి అందరూ మర్చిపోయినట్టుగా అనిపించారు, కానీ వారి చూపుల్లో నేనంటే ఒక అయిష్టతగా అనిపించింది. నాతోటి మళ్ళీ ఎవరు కల్పించుకుని మాట్లాడలేదు. నేను పలకరిస్తే అవసరమైనంత మేరకే సమాధానం చెప్పారు. పక్క బెర్త్ వాళ్ళు రాజమండ్రిలో దిగిపోయారు, నేను విజయవాడలో దిగిపోయాను. రైలు ప్రయాణాల్లో అప్పుడప్పుడు తోటి ప్రయాణికులు ఇబ్బంది కలిగే ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళకి ఇబ్బంది కలిగే సంఘటనలు అల్లి కథలు చెప్తే ఎలా ఉంటుందనే సరదా తీర్చుకోవడానికి ఈ కథ అల్లాను. వీళ్లలో మళ్ళీ ఎవరిని కలుసుకుంటానని నేను అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ తారసపడలేదు. నేను ఆ సంగతి కూడా మర్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.